బీజేపీ నేత రఘునందన్ రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని రాధారమణి అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సైబరాబాద్ సిపి సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. 2007లో ఓ కేసు విషయమై రఘునందన్ దగ్గరికి వెళ్లినప్పుడు మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. అప్పటి నుండి బెదిరింపులకు పాల్పడుతూ చిత్రహింసలు పెడుతున్నారని అధికారులు ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నా పేరు రాధారమణి అండి. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ నాయకుడైన రఘునందన్ వల్ల లైంగికంగా శారీరకంగా చాలా హింసకు గురయ్యాను. ఎన్ని సంవత్సరాల నుంచి కేసు కోర్టు చుట్టూ వెళ్ళి తిరిగితే అక్కడ వేయనిచ్చేవాడు కాదు. అడ్వకేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆర్సీపురం పోలీసులకి ఎన్నిసార్లు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఆఖరికి విసిగొచ్చేసి ఇంకా నేను హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. కమిషన్ ఆర్డర్ ఇచ్చారు అతని మీద కేసు ఫైల్ చేయమని. ఈరోజు కమిషనర్ గారిని సంప్రదించి కేసు ఫైల్ చేయడం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 2007లో యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. చాలాసార్లు తిరిగాను నేను ఆర్సీపురం పిఎస్కి, వాళ్ళు తీసుకోలేదు. ఆ తర్వాత చాలామందిని సంప్రదించాను. తీసుకోకపోగా నన్ను చిత్రహింసలకి గురి చేస్తున్నారు, చంపేస్తానని, బాబుని నన్ను కిడ్నాప్ చేయడానికి చాలా చాలా చిత్రహింసలకు గురయ్యాము నేను బాబు. అసలు చెప్పలేనమాట అంత పరిస్థితిని ఎదుర్కొన్నాను అతని వల్ల. నేను ఇంకా విసుగొచ్చేసి హెచ్ఆర్సీని ఆశ్రయించాను మొన్న కేసు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి. అది నా స్వేచ్ఛ అని, అతని మీద కంప్లైంట్ ఇచ్చే హక్కు నాకు ఉందని, మీరు ఎందుకు తీసుకోలేదని చెప్పి కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. ఓకే, రిజిస్ట్రేషన్ చేశారా అండి? ఆర్సీపురం పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి.